హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్, వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 8 ప్రోలో రాబోతున్న మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్కి అలాగే స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్కి మధ్య డీటెయిల్ కంపారిజన్ చూద్దాం. సో ఏది బెటరో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు, సో మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ముందుగా ఈ రెండు ప్రాసెసర్స్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే, మనకి మీడియాటెక్ G90T 12 నానోమీటర్ ఫిన్ఫెట్ ప్రాసెస్ పై బిల్డ్ అయింది. స్నాప్డ్రాగన్ 730 8 నానోమీటర్ ఫిన్ఫెట్ ప్రాసెస్ పై బిల్డ్ అయింది. సో 12 నానోమీటర్ ఫిన్ఫెట్ ప్రాసెస్ పై బిల్డ్ కావడం వల్ల, సో మనకి మీడియాటెక్ G90T ప్రాసెసర్ 730 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది, కొంచెం ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 730 మనకి తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది అండ్ తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది G90T కన్నా. అండ్ సిపియు కోర్స్ గురించి మాట్లాడుకుంటే, రెండు ప్రాసెసర్స్ కూడా 2+6 కోర్ కాంబినేషన్తో వస్తాయి. అంటే రెండు పవర్ఫుల్ కోర్స్. సో ఏవైతే హెవీ టాస్క్స్ చేసేటప్పుడు, గేమింగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు యూజ్లోకి వస్తాయి. 6 పవర్ ఎఫిషియంట్ కోర్స్ సాధారణంగా ఇవే వాడబడతాయి ప్రతి ప్రాసెసర్లో కూడా. సో ముందుగా G90T, సో 2+6 కాంబినేషన్లో రెండు పవర్ఫుల్ కోర్స్, ఆర్మ్ కార్టెక్స్ A76 బేస్డ్ కోర్స్, ఇవి 2.05 GHz క్లాక్ చేయబడతాయి. అండ్ 6 పవర్ ఎఫిషియంట్ కోర్స్, ఇవి A55 బేస్డ్ కోర్స్, ఇవి 2 GHz క్లాక్ చేయబడతాయి. సో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్లో రెండు పవర్ఫుల్ కోర్స్, సేమ్ ఆర్మ్ కార్టెక్స్ A76 బేస్డ్ కోర్స్, కాకపోతే ఇక్కడ బెటర్ క్లాక్ స్పీడ్ ఉంటుంది, 2.2 GHz క్లాక్ చేయబడతాయి. అండ్ 6 పవర్ ఎఫిషియంట్ కోర్స్, ఇవి కూడా ఆర్మ్ కార్టెక్స్ A55 బేస్డ్ కోర్సే, ఇవి 1.8 GHz క్లాక్ చేయబడతాయి. సో పవర్ఫుల్ కోర్స్ అయితే మీకు బెటర్ క్లాక్ స్పీడ్తో సో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్లో ఉన్నాయి. అండ్ పవర్ ఎఫిషియంట్ కోర్స్ మాత్రం మనకి మీడియాటెక్ G90T, సో బెటర్ క్లాక్ స్పీడ్తో ఉన్నాయి. అండ్ జీపీ గురించి మాట్లాడుకుంటే, మనకి మీడియాటెక్ G90T మ్యాలీ G76 MP4 జీపీ వస్తుంది. సో అది గరిష్టంగా 800 MHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 730 మనకి అడ్రినో 618 జీపీతో వస్తుంది. సో ఇది గరిష్టంగా 500 MHz క్లాక్ స్పీడ్తో అయితే వస్తుంది. సో జీపీయూ క్లాక్ స్పీడ్ అయితే మనకి సో మీడియాటెక్ హీలియో G90T ఉంది. సో కొంచెం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మనకి సో ఈ మీడియాటెక్ హీలియో G90T ఆన్ పేపర్ అయితే లభిస్తుంది. అండ్ డిస్ప్లే సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో మీడియాటెక్ హీలియో G90T ఫుల్ HD+ డిస్ప్లేని సపోర్ట్ చేస్తుంది, కాకపోతే 90 Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 730 మనకి క్వాడ్ HD+ డిస్ప్లేని సపోర్ట్ చేస్తుంది, కాకపోతే 60 Hz రిఫ్రెష్ రేట్ వరకే సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టోరేజ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, మీడియాటెక్ G90T అలాగే స్నాప్డ్రాగన్ 730 రెండు కూడా UFS 2.1 స్టోరేజ్ని అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ ర్యామ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, రెండు ప్రాసెసర్స్ కూడా LPDDR4X ర్యామ్ని సపోర్ట్ చేస్తాయి, కాకపోతే G90T గరిష్టంగా మనకి 10 GB ర్యామ్ని సపోర్ట్ చేస్తే, స్నాప్డ్రాగన్ 730 8 GB ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి మీడియాటెక్ G90T CAT 12 and 13 మోడెంతో వస్తుంది. సో డౌన్లోడ్ స్పీడ్ గరిష్టంగా 600 MBPS ఉంటే, అప్లోడ్ స్పీడ్ గరిష్టంగా మనకి 150 MBPS వరకు వస్తుంది. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 730 X15 LTE మోడెంతో వస్తుంది. సో మనకి గరిష్టంగా డౌన్లోడ్ స్పీడ్ 800 MBPS వస్తే, సో అప్లోడ్ స్పీడ్ 150 MBPS వరకు అయితే వస్తుంది. సో బెటర్ మోడెమ్ అయితే మీకు, బెటర్ కనెక్టివిటీ మీకు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్లో లభిస్తుంది. అండ్ కెమెరా సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, రెండు కూడా మనకి క్వాడ్ కెమెరాస్ని సపోర్ట్ చేస్తాయి, కాకపోతే మీడియాటెక్ హీలియో G90T గరిష్టంగా 64 MP సెన్సార్ని సపోర్ట్ చేస్తే, సో మనకి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ 192 MP కెమెరాని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇవి రెండు ప్రాసెసర్స్ మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. సో ఇవే కాకుండా మనకి మీడియాటెక్ G90T ప్రాసెసర్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. హైపర్ ఇంజన్ గేమింగ్ టెక్నాలజీతో వస్తుంది, బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ డ్యూయల్ వైఫై కనెక్టివిటీతో వస్తుంది, అంటే ఒకేసారి రెండు వైఫైస్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఈ దేని యొక్క నెట్వర్క్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే దానికి ఆ వైఫైకి అయితే మన ఫోన్ లేదా డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా G90T మనకి ఇంటెలిజెంట్ నెట్వర్క్ ప్రెడిక్షన్ ఇంజన్తో వస్తుంది, అంటే సో మనం గేమ్స్ ఆడేటప్పుడు లేటెన్సీని తగ్గిస్తుంది. సో మీరు వైఫై అండ్ లేదా డేటా రెండు కనెక్ట్ చేసి ఉన్నప్పుడు దేని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటాయి, దేని యొక్క కనెక్టివిటీ ఎక్కువ ఉంటాయి, సో ఆ కనెక్షన్ని మన మొబైల్ అనేది యూజ్ చేసుకుంటుంది. అలాంటి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే మనకి మీడియాటెక్ G90T ఉన్నాయి, కాకపోతే వీటిని మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే మీడియాటెక్ G90T ప్రాసెసర్తో ఇంతవరకు ఏ ఫోన్ అయితే మార్కెట్లోకి రాలేదు, స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో అంటే. సో మనకి చాలా ఫోన్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. సో వీటినైతే టెస్ట్ చేయాల్సి ఉంది, G90T ప్రాసెసర్ సంబంధించి ఈ అడిషనల్ ఫీచర్స్ని.
ఈ రెండు ప్రాసెసర్స్లో బెటర్గా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్, సో బెటర్ బ్యాటరీ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అండ్ తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది 8 నానోమీటర్ ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయి ఉండడం వల్ల. సో ఏదైతే G90T 12 నానోమీటర్ ఆర్కిటెక్చర్ కావడం వల్ల కొంచెం ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్లో మనకి బెటర్ కనెక్టివిటీ ఉంటుంది, బెటర్ డౌన్లోడ్ స్పీడ్స్ ఉంటాయి అండ్ క్వాడ్ HD ప్లస్ డిస్ప్లేని సపోర్ట్ చేస్తుంది. సో ఇవి మనకి స్నాప్డ్రాగన్ 730లో బెటర్గా ఉన్న విషయాలు. అండ్ మీడియాటెక్ G90Tలో బెటర్గా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ G90T బెటర్ GPUతో వస్తుంది. సో మనకి 800 MHz వరకు క్లాక్ స్పీడ్తో GPU వస్తుంది. సో బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మనకి సో G90T ప్రాసెసర్లో మనమైతే చూసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా బెటర్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది అండ్ 10 GB ర్యామ్ వరకు సో ర్యామ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. LPDDR4X ర్యామ్ని అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ రిమైనింగ్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, వాటిని అయితే మనం ప్రాక్టికల్ సో జడ్జ్ చేయలేం. సో జనరల్గా అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్కి కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుందని పేరుంది మీడియాటెక్ అయితే. సో అది ఇంతవరకు అయితే లేదు. ఈ మీడియాటెక్ G90T ప్రాసెసర్ అయితే కొంచెం సో ఎగ్జైటింగ్గానే ఉంది. సో ఎలా ఉంటుందో చూడాలి. సో మీడియాటెక్ G90T ప్రాసెసర్తో నోట్ 8 ప్రో లాంచ్ అయిన వెంటనే దానికి సంబంధించి సో అన్ని వీడియోస్ అయితే వస్తాయి. సో ఫుల్ కంపారిజన్ అయితే మన ఛానల్లో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అలాగే మీడియాటెక్ G90T ప్రాసెసర్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.